The next problem, given cos alpha plus cos beta plus cos gamma is equal to 0, that is equal to sin alpha plus sin beta plus sin gamma. So, these values are also 0. We have cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 3/2. That is, sin square alpha plus sin square beta plus sin square gamma is equal to 3/2. So, we have two results. Let x is equal to cos alpha plus I sin alpha. ఆ విధంగా తీసుకోవాలి. అట్లానే y is equal to cos beta plus I sin beta. అట్లానే z is equal to cos gamma ప్లస్ ఐ సైన్ గామా. ఈ విధంగా ఎక్స్వైజెడ్ వాల్యూస్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. నౌ యాడ్ ఆల్ దీస్ వాల్యూస్. ఈ వాల్యూస్ అన్నీ మనం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నట్లయితే దెన్ వీ గెట్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా cos gamma plus I sin gamma. So values మూడింటిని కూడా మనం యాడ్ చేసాం. సో ఇప్పుడు రియల్ పార్ట్ అంతా ఒక బ్రాకెట్గా, ఇమాజినరీ పార్ట్ ఒక బ్రాకెట్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో రియల్ పార్ట్ అంటే వితౌట్ ఐ లేకుండా ఉన్నటువంటి cos alpha, cos beta, cos gamma. సో ఆ త్రీ టర్మ్స్లో మనకి ఐ అనేది లేదు. సో cos alpha, cos beta ప్లస్ కాస్ గామా, ఈ మూడు ఒక టర్మ్, ఒక బ్రాకెట్. సో ఇమాజినరీ టర్మ్స్ ఐ సైన్ ఆల్ఫా, ఐ సైన్ బీటా, ఐ సైన్ గామా. సో వాటిల్లో మనం ఐ కామన్ తీసుకొని ఈ విధంగా రిమైనింగ్ అంతా కూడా బ్రాకెట్లో వచ్చే విధంగా రాసుకోవాలి. సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. ఓకే, సో మరి వాల్యూస్ మనకి 0గా ఇవ్వడం జరిగింది. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ 0 అండ్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఆల్సో 0. సో ఈ రెండు 0గా ఇచ్చారు కాబట్టి 0 ప్లస్ ఐ ఇంటూ 0. సో టోటల్లీ ఇట్ ఈస్ 0. దెర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనే వాల్యూ మనకి 0 వచ్చింది. సో మనం దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా మనం స్క్వేర్ చేసుకుందాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఆల్సో 0. సో దీన్ని స్క్వేర్ చేసినా కూడా రైట్ సైడ్ 0 స్క్వేర్ అంటే 0నే వచ్చేస్తుంది. మరి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, so now this can be written as x square plus y square plus z square. ఈ త్రీ టర్మ్స్ మొత్తం కూడా మనం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. సో ఇవన్నీ కూడా మైనస్ అయిపోతాయి. మైనస్ 2xy మైనస్ 2yz మైనస్ 2zx. ఓకే, ఓకే, నెక్స్ట్ ఈ త్రీ టర్మ్స్లో మనం మైనస్ 2xyz అనే దాన్ని మనం కామన్ తీసుకుందాం. సో మైనస్ 2xyz. సో మరి ఇక్కడ జెడ్ లేకపోయినా కామన్ తీసాం కాబట్టి అక్కడ 1/z మనం నోట్ చేయాలి. ఇక్కడ x అనేది లేదు, అయినా మనం కామన్ తీసాం. సో ఇట్ బికమ్ 1/x. ఇక్కడ y లేదు కాబట్టి 1/y. సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2xyz 1/z. దట్ మీన్స్ కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. సో జెడ్ అనేది కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అయితే 1/z అనేది కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. సో జస్ట్ గుర్తు మార్చుకోవటమే ఇమాజినరీ పార్ట్కి ముందు. సో ఎక్స్ అనేది కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. సో 1/x మీన్స్ ఇట్ ఈస్ కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. సో అలానే వై అనేది మనకి కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. సో ఇక్కడ 1/y ఉంది కాబట్టి
So cos beta minus I sin beta. Okay, so ee vidhanga manam note chesukovachu. So minus 2xyz. So indulo malli real imaginary separate ga manam teeskovali. So real part munduga cos alpha tarvata cos beta tarvata cos gamma. So ivanni kuda real part without I. So vitanitni oka bracket ga represent chesukovali. Imaginary part I unnatavandi terms vaatlalo minus I undi kabatti మైనస్ ఐని కామన్ తీసుకొని సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈ విధంగా మనం నోట్ చేసుకోవాలి హోల్ బ్రాకెట్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఎక్స్ వై జెడ్ అండ్ దీస్ వాల్యూస్ ఆర్ గివెన్ యాజ్ జీరో కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా వాల్యూ జీరో అలానే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఆ వాల్యూ కూడా మనకి జీరోగా ఇచ్చారు సో జీరో మైనస్ ఐ ఇంటూ జీరో సో గివెన్ దే ఆర్ గివెన్ యాజ్ జీరో సో మైనస్ టూ ఎక్స్ వై జెడ్ ఇంటూ టోటల్లీ ఇట్ ఈస్ జీరో జీరో మైనస్ జీరో మీన్స్ జీరో సో ఈ మొత్తాన్ని మనం జీరోతో ఇంటూ చేస్తే జీరో వచ్చేస్తుంది సో ఫైనల్లీ వీ గెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ సో ఎక్స్ అంటే మనకి సిస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా మీన్స్ సిస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ వై మీన్స్ సిస్ బీటా సో సిస్ బీటా హోల్ స్క్వేర్ జెడ్ మీన్స్ సిస్ గామా సో దానికి కూడా హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది సో మరి సిస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే సిస్ టూ ఆల్ఫా సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది సిస్ టూ బీటా సిస్ టూ గామా ఈజ్ ఈక్వల్ టు జీరో సో మరి సిస్ని మనం కాస్ ప్లస్ ఐ సైన్గా రిప్రజెంట్ చేయొచ్చు ఓకే కంటిన్యూషన్ సిస్ టూ ఆల్ఫా అంటే కాస్ టూ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ టూ ఆల్ఫా సిస్ టూ బీటా కాస్ టూ బీటా ప్లస్ ఐ సైన్ టూ బీటా అలానే సిస్ టూ గామా కాస్ టూ గామా ప్లస్ ఐ సైన్ టూ గామా సో ఆ విధంగా మనం నోట్ చేయొచ్చు నెక్స్ట్ రియల్ రియల్ పార్ట్ అంతా ఒక బ్రాకెట్లో తీసుకుందాం సో రియల్ పార్ట్ అంటే ఐ లేకుండా ఉన్నటువంటిది కాస్ టూ ఆల్ఫా ప్లస్ కాస్ టూ బీటా ప్లస్ కాస్ టూ గామా సో ఈ మొత్తం కూడా రియల్ పార్ట్ సో ఇమాజినరీ పార్ట్ ఐ ఉన్నటువంటి టర్మ్స్లో ఐ కామన్ తీస్తే మనకి సైన్ టూ ఆల్ఫా ప్లస్ సైన్ టూ బీటా ప్లస్ సైన్ టూ గామా ఈజ్ ఈక్వల్ టు జీరో సో దీన్ని మనం జీరో ప్లస్ ఐ ఇంటూ జీరోగా నోట్ చేయొచ్చు నౌ కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ రెండు వైపులా రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేసుకోవాలి సో మనకు అవసరమైంది ఓన్లీ రియల్ పార్ట్ కంపేరింగ్ రియల్ పార్ట్ ఆన్ బోత్ సైడ్స్ సో రెండు వైపులా రియల్ పార్ట్స్ని కంపేర్ చేసుకుంటే మనకు వాల్యూ వస్తుంది దాని నుండి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది దెర్ఫోర్ రియల్ పార్ట్ మీన్స్ కాస్ టూ ఆల్ఫా ప్లస్ కాస్ టూ బీటా ప్లస్ కాస్ టూ గామా ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే సో మనకి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా వాల్యూ 3/2 కావాలి సో అందుకోసం మనం ఈ రిజల్ట్ని దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1గా అనుకుందాం సో దీన్ని మనం ఈ విధంగా కాస్లలో ఉన్న ఫార్ములాస్ అప్లై చేయడం ద్వారా సో కాస్ టూ ఆల్ఫాకి కాస్లలో ఉన్న ఫార్ములా టూ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 అట్లానే కాస్ టూ బీటా మీన్స్ టూ కాస్ స్క్వేర్ బీటా మైనస్ 1 కాస్ టూ గామా మీన్స్ టూ కాస్ స్క్వేర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఈ టూ కాస్ స్క్వేర్ ఆల్ఫా టూ కాస్ స్క్వేర్ బీటా టూ కాస్ స్క్వేర్ గామా బీటా అన్నింటిలో మనం టూని కామన్ తీసుకోవాలి
కాసు స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాసు స్క్వేర్ బీటా ప్లస్ కాసు స్క్వేర్ గామా మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ మూడు మైనస్ ఒకట్లు సో రైట్ సైడ్ వెళ్తే ప్లస్ త్రీ అవుతుంది సో ఈ టూ కూడా కామన్ తీసుకొని మనం రైట్ సైడ్ పంపించినట్టయితే దేర్ ఫోర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఇజ్ ఈక్వల్ టు త్రీ బై టూ ఈ టూ రైట్ సైడ్ వెళ్తే త్రీ బై టూ అవుతుంది సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రిజల్ట్ మనకు కావాల్సిందంటో మొట్టమొదటి రిజల్ట్ ఇది ఓకే సో దీని నుండే మనం సైన్స్ని కూడా రాబట్టుకోవచ్చు సో ఫ్రమ్ దిస్ రిజల్ట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మీన్స్ వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా మీన్స్ వన్ మైనస్ సైన్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా మీన్స్ వన్ మైనస్ సైన్ స్క్వేర్ గామా ఇజ్ ఈక్వల్ టు త్రీ బై టూ ఓకే సో వన్ ప్లస్ వన్ త్రీ మొత్తం కూడా మనకి త్రీగా ఉంటుంది సో త్రీ బై టూ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మైనస్ త్రీ బై టూ ఈ మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ గామా ఇవన్నీ కూడా రైట్ సైడ్ వచ్చినట్లయితే ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా సో ఇక్కడ ఎల్సీఎం తీసుకుంటే టూ త్రీ జా సిక్స్ మైనస్ త్రీ అంటే త్రీ బై టూ మళ్ళీ వచ్చేస్తుంది దేర్ ఫోర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఇజ్ ఈక్వల్ టు టూ త్రీ జా సిక్స్ మైనస్ త్రీ త్రీ బై టూ సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ రిజల్ట్ ఓకే సో ఫస్ట్ రిజల్ట్ ఇది మనం చూపించాలి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా త్రీ బై టూ చూపించాలి అలానే సెకండ్ రిజల్ట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా సో ఇది కూడా మనం త్రీ బై టూ చూపించాలి ఓకే